వెల్కమ్ టు ఇందారపు శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మళ్ళీ కాకినాడ మండలంలో వెంపల్లి గ్రామంలో రైతు దగ్గరికి వచ్చినాం. వాగన్ గౌత్రే వాగన్ అనే యువ రైతు. ఈ రైతు అనేక రకమైన కూరగాయలు వేసిండు, ఒకటే పంట కాకుండా మిక్స్డ్గా. మనకు ఇక్కడ మనం ప్రజెంట్ ఉన్నది కందగడ్డ. ఇది కందగడ్డ అంటే చిలకడ దుంప అంటారు, అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. చిలకడ దుంప, కందగడ్డ, ఇది దాదాపు ఒక హాఫ్ ఎకర్ కదా. హాఫ్ ఎకర్లో మనకు కందగడ్డ వేసిండ్రు. ప్రతి సంవత్సరం కందగడ్డ ఈ చిలకడ దుంప వేస్తారు. అయితే ఇది ఏ విధంగా వేస్తారు, ఇందులో ఎటువంటి మందులు వాడతారు, ఏ పంట కాలం ఎంతసేపు, ఇటువంటి అన్ని వివరాలు ఈ రైతును అడుగుదాం, అడిగి తెలుసుకుందాం మనం. నమస్తే. ఇది ఎంత, మీరు ఎంత వేసింది? మొత్తం అరెకరం ఉంటుంది. అరెకరం వేసింది. అయితే ఇది మీరు ఫస్ట్ ఇది ఏ భూమిలో అయినా అవుతుందా, లేకుంటే ఉసుక భూమి? ఏ భూమిలో అయినా రాదు. పంట అంటే పంట తీగ పెరుగుతుంది. మాకు గడ్డ కింద ఉంటుంది కదా, గడ్డ కింద కూర్చోదు మంచిగా. ఉసుక భూమి అయితే దానికి అనుకూలంగా భూమి ఉంటుంది కాబట్టి కింద మంచిగా కూర్చుంటది గడ్డ. అంటే గడ్డ కూర్చోనే టైంలో భూమి లూజ్ ఉండాలి, లూజ్ ఉండాలి. గడ్డ లోపల పోతుంది, పెరుగుతుంది. సైజ్ కూడా మంచిగా వస్తుంది మాకు. ఇది గట్టి భూమి కాదు, ఉసుక భూమి అంటే లూజ్ భూమి. అంటే రేగడి భూమి ఉంటే గట్టిగా ఉంటుంది, దాంట్లో రాదు. ఈ పంట వెయ్యద్దు, ఆ పంటే వెయ్యదు. ఒక ఉసుక భూమి తప్పితే వేరే భూమిలో పంట వస్తాయి, కానీ మాకు దిగుబడి అనేది రాదు, రైతులకు లాస్ అవుతుంది. అయితే మీరు భూమిని ఎట్లా తయారు చేస్తారు వేసే ముందు, పంట వేసే ముందు? అంటే మనం దున్నుకున్నాక తర్వాత రొప్పాలి. అంటే భూమిని మనం ఎన్నిసార్లు దున్నితే అన్నిసార్లు మంచిది. భూమి మనం కష్టం, మన కష్టం మీదనే ఇది ఆధారపడి ఉంటుంది పంట. ఇది ఎన్నిసార్లు మనం చేసుకుంటే అంత మాకు మంచిగా దిగుతుంది దిగుబడి. ఇట్లా కాలువలు తీస్తారు? కాలువలు తీసుడే. తీసుడేనా? అంటే నాగలితో చిన్న చిన్న లైన్స్ మాదిరిగా, చిన్న చిన్న బెడ్స్, ఇప్పుడు చిన్న బోదెలు, బోదెలు ఈ బెడ్స్ లెక్క తీయాలి. తీసి దాని మీదనే అవేయాలి. అంటే ఇంత అంటే ఒక ఏముంటది, ఇది విత్తనం కాదు, తీగే ఉంటది. తీగనే ఉంటది, తీగ తీగనే కట్ చేయాలి. ఒక ఫీట్ ముక్క కోసి మనం నాటుకోవాలి, నీళ్లు పెట్టి నాటుకోవాలి. అది తీగను, తీగనే నాటుకున్నాక ఒక 7-8 రోజులకు అదే మొలకొస్తుంది. మొలకొస్తుంది అంటే ఇది పంట కాలం ఎంత? పంట కాలం 6 నెలలు ఉంటుంది. 6 నెలలు? 6 నెలలు. ఏ టైంలో నాటుకోవాలి? ఆగస్ట్ అప్పుడే నాటుకోవాలి. అప్పుడే నాటుకోవాలి. అంటే దీనికి ఒక సీజన్ ఉంటుంది. సీజన్ ఉంటుంది. ఆగస్ట్లో నాటుకుంటే మనకు ఫిబ్రవరిలో వెళ్తుంది. ఫిబ్రవరి తప్పితే తర్వాత కూడా వెళ్తుంది, కాకపోతే గడ్డ ఎండకు పుచ్చిపోతుంది. ఆగస్టులో వేసుకోవాలి. శివరాత్రి, జనవరి, ఫిబ్రవరి, ఫిబ్రవరిలో వస్తే ఖచ్చితంగా ఆ పంట తీయాలి. అప్పుడు అప్పటి తర్వాత లాస్ట్ కూడా తీయచ్చు, మనకు ఉగాది దాకా తీయచ్చు. కాకపోతే రైతుకు లాస్ ఉంటుంది, గడ్డ మురిగిపోతుంది, పుచ్చిపోతుంది. సగం పంట మాకు, సగం పంటే వస్తుంది చేతికి, సగం పంట పారేయాల్సి వస్తుంది. ఎరువులు ఏం వేస్తారు ఇందులో? ఎరువు అంటే ఫస్ట్ నాటుకునేటప్పుడు డిఏఫి, అరెకరానికి ముందే వేయాలి భూమిలో. మనం భూమిలో అంటే మనం దున్నంగా కూడా డిఏఫి వేయచ్చు, తర్వాత మనం నాటేటప్పుడు కూడా పై ఇది వేయచ్చు. అట్లేం ప్రాబ్లం లేదు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. తర్వాత ఒక 1 నెల రోజులకు యూరియా వేసుకో. అంటే మనం పంట మీద, పంట ఎట్లా తీగ పెరుగుతుందా లేదా, తీగ పెరిగితే యూరియా కూడా అవసరం లేదు మనకు, వేయద్దు. అంటే ఇది తీగ పెరిగినా మనకు పంట దిగుబడి తక్కువ వస్తుంది. ఆ బలం అనేది అంతా తీగ మీద పోతుంది, గడ్డ మీద రాదు. అంటే ఆ పంట మాకు ఎట్లా వస్తుంది, తీగ పెరుగుతుందా లేదా అది చూసి వేయాలి. పెరుగుతుంటే వేయద్దు, పెరగకుంటే కొద్దిగా, పెరగకుంటే కొద్దిగా వేయాలి. ఈ తీగ ఎంత చిన్న సైజు ఉంటే మాకు అంత పెట్టు పంట దిగుబడి వస్తుంది అంతే. అంటే సైజు తక్కువ ఉండాలి, తీగ సైజు తక్కువ ఉండాలి. ఉంటే మనకు లోపల గడ్డ మంచిగా, తీగ పెరిగితే బలం అనేది తీగ మీద వెళ్ళిపోతుంది, గడ్డ మీద రాదు. అట్లా అయితే ఎంత వేస్తారు యూరియా డిఏపి కానీ, ఎన్ని బస్తాలు అందా ఇప్పుడు అర్ధెకరం అయితే? ఎంత అరెకరానికి ఒక బస్తా అవసరం లేదు, తక్కువ తక్కువ వేసుకోవాలి ఈ పంటకు. యూరియా ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది, ఎక్కువ యూజ్ ఏం అవసరం లేదు. చూసుకుంటే వేయాలి, చూసుకోవాలి. ఒకటి ఇంకొకటి, ఇప్పుడు మనం ఫిబ్రవరిలో తీస్తాం, జనవరిలో కానీ, జనవరి డిసెంబర్ లాస్ట్ జనవరిలో ఒకటి పొటాష్ వేసుకోవాలి. పొటాష్ వేసుకోవాలి, గడ్డ కొద్దిగా బరువు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పొటాష్ వల్ల తీగ బాగా పెరిగితే పొటాష్ పైన వేస్తామా మనం, అది కొద్దిగా పెరిగే అవకాశాలు తక్కువ ఉంటుంది. పొటాష్ తీగ పెరుగుదల తీగది ఆపేస్తుంది పొటాష్. గడ్డ మనకు గడ్డ కూడా పొటాష్తోని గట్టిగా అవుతుంది, బలంగా ఉంటుంది. మనకు వెయిట్ కూడా పెరుగుతుంది. కందగడ్డ, ఈ చిలకడ దుంప సై అది
మన వైపు కందగడ్డ చిలకడ దుంప. ఈ చిలకడ దుంప అంటే దాదాపు ఇక్కడ తెలియదు, కందగడ్డ అంటేనే తెలుస్తుంది. మీది మందులు ఏమైనా కొడతావు? పై మందు ఏం లేదు, ఏ మందులు ఏం అవసరం లేదు. ఈ దూరం ఎంత పెట్టుకోవాలి? ఏమన్నా తీగలు దూరం తీగకు తీగకు దూరం ఇట్లా తీగకు ఎంత దగ్గర పెడితే మాకు అంత ఒక ఫీట్ లో రెండు ముక్కలు వేసుకోవాలి. అర ఫీట్ లో ఒక ముక్క, అర ఫీట్ లో ఒక ముక్క వేసుకోవాలి. అర ఫీట్ లో అవును, మొత్తము ఆరు నెలలు అవుతుంది. ఆరు నెలలు ఖచ్చితంగా. ఆరు నెలలు అయితే ఇది మనకు ఇప్పుడు నువ్వు అర్ధెకరం వేసినావు కదా, అవును, మీకు ఖర్చు ఎంత అవుతుంది అందాదా? ఖర్చు చాలా తక్కువ, అంటే దీంట్లో ఖర్చు ఒక డిఎఫ్ వస్తా, గోజార్ డిఎఫ్, దానికి ఒక 1500 డిఎఫ్. ఇక ఈ ఈ ఖర్చులు అంటే మేము కష్టపడతాం కాబట్టి మాకు అది మేము లెక్క చేయం, ఇంట్లో చేసుకుంటాం. ఈ కూళ్ళు అంటే దాదాపు నాకు అర ఎకరం వేసిన 4000, ఇప్పుడు ఒక కలుపుకొక 8000 ఇప్పటికి ప్రస్తుతం. మళ్ళీ తీసేటప్పుడు ఇదంతా అర ఎకరం ఉంది, ఒక 10000 మొత్తం 10000 అర ఎకరంలో పెట్టుబడి 10000 మందులతో పాటు. కొద్దిగా మీరు కూడా కష్టం కష్టం, మన కష్టపడితేనే 10000 మొత్తం కూలళ్ళు బయటోళ్ళు వచ్చి చేయాలంటే ఎక్కువ ఖర్చు, ఎక్కువ ఖర్చు. మీరైతే 10000 మీకు ఇది అవుతుంది అర ఎకరం చేసుకోవాలి పెట్టుబడి. పెట్టుబడి ఎన్నికి మీకు దిగుబడి ఎంత వస్తుంది ఇందులో? దిగుబడి అంటే అర ఎకరానికి 60 క్వింటాళ్ళు. 60 క్వింటాళ్ళు 60 బస్తాలు? అర ఎకరానికి 60 క్వింటాళ్ళు వస్తాయి. 60 క్వింటాళ్ళు అవును, అంటే పావు ఎకరానికి 30 క్వింటాలు. పాయకరానికి 30 క్వింటాలు అంటే 50 నుంచి 60 మంచి కొత్త భూమి. అంటే ప్రతి సంవత్సరం మేము వేస్తామా, అదే భూమిలో వేస్తే మాకు దిగుబడి తక్కువ వస్తుంది. మనం భూమి చేంజ్ చేసుకోవాలి. ఈ సంవత్సరం ఈ దీంట్లో వేసిన, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేరే దాంట్లో వేసుకోవాలి. అంటే ప్రతి సంవత్సరం ఒకటే దాంట్లో పంట వేస్తే దిగుబడి తక్కువ వస్తుంది. చేంజ్ చేయాలి, ఎంత లేదన్నా చేంజ్ చేసుకోవాలి అంతే. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దాంట్లో వేసుకోవచ్చు. ఒక్క సంవత్సరం మధ్యలో గ్యాప్ మధ్యలో వేసుకోవాలన్నట్టు అంతే. ఇప్పుడు ఇది ఇప్పుడు అర ఎకరంలో 30 క్వింటాలు అవుతుంది. అవును, క్వింటాల్ ఎంత అవుతుంది? క్వింటాలు 10 నుంచి 12 అంటే మార్కెట్ రేటు 1200 కానీ 1500 హోల్సేల్ రేట్. మార్కెట్ మేము హోల్సేల్ అమ్ముతాం. హోల్సేల్ అమ్ముతాం. మీకు 30 క్వింటాల్ అంటే క్వింటాల్ కు 10-12 35000 దొరుకుతాయి. 35000 వస్తాయి. ఒక 10000 ఖర్చు పోయినా 20000 అయితే మిగులుతాయి. రేటు చేసి రేట్ కందగడ్డ లాస్ రాదు, మంచిది. 20000 లాభం వస్తుంది. లాస్ అయితే రాదు. ఇక్కడ మార్కెట్ లో అమ్ముతారు, కాజనర్ మార్కెట్ హోల్సేల్. అయితే వాళ్ళు ఎట్లా రిటైల్ ఎంత అమ్ముతారు? వాళ్ళు ఇక వాళ్ళు మాకు చెప్పారు కానీ ఎంత ఉంటుంది జనరల్ గా మార్కెట్ మీకు తెలిసి ఉంటుంది కదా. మార్కెట్ అంటే బయట ఎక్కువ అమ్ముతారు, 20 నుంచి స్టార్ట్, 30 వరకు అమ్ముతారు. ఇక మన వాళ్ళకు పంట వచ్చిండు బట్టి మార్కెట్. అవును, మాకు కూడా కాజర్ మీద అంటే పంట మేము వెళ్తాం. రైతులందరూ మా కాజనర్ లో ఉంటారు, టమ్ కూరగాయలు తీసుకునే వాళ్ళు, వాళ్ళే అమ్మిస్తారు మాకు. మేము అందరూ వెళ్తాం, అది ఎంతమంది రైతులు వెళ్ళిండ్రు, ఎంతమంది పంట వేసిండ్రు అనే బట్టి ప్రతి సంవత్సరం వాళ్ళకు పంట ఎంత. దానికంటే ఈ సంవత్సరం కంటే నెక్స్ట్ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ వస్తే మార్కెట్లో వచ్చే సూచనలు ఉంటే కొద్దిగా ఒక 1 రూపీ డౌన్ అవుతుంది రేటు. తక్కువ రైతులు వెళ్తే పెరిగే ఛాన్స్ ఉంటాయి. డిమాండ్ కాజనర్ లో డిమాండ్ పంట ఎంత వస్తుంది మార్కెట్లో దాన్ని బట్టి రేట్ ఉంటుంది. అయితే ఎవరైనా ఇట్లా ఉసుకే భూమి ఉంటే వేసుకోవచ్చు. అర్ధెకరం పావెకరంలో వేసుకుంటే మనం పెట్టుబడి అయితే పోదు, పెట్టుబడి లాభం వస్తుంది. లాభం వస్తుంది ఏంటంటే కొద్దిగా రైతు కష్టం అంటే కష్టం ఏం లేదు, ఈ పనిలో కష్టం ఏం లేదు. కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్లోనే కష్టం. నాకు ఇప్పుడు ఏం లేదు దీనికి కష్టం. ఓన్లీ నీళ్ళు వారానికి రెండు సార్లు, అంటే ఉసుక భూమి అంటే నీళ్ళు ఎక్కువ కావాలి. వారానికి 2 సార్లు నీళ్లు పెట్టుకుంటా హాయిగా ఉండొచ్చు. వారానికి మందులు రోగాలు ఇటువంటి ఏం లేదు. ఇంకెక్కువ వేస్తే ఎక్కువ లాభం ఉంటుంది. ఇంత పెరిగింది ఇప్పుడు ఈ తీగకు. నాకు తెలిసినట్ట మట్టుకు దీనికి యూరియా అవసరం లేదు, ఒక్కసారి కూడా అవసరం లేదు. డిసెంబర్ కానీ జనవరిలో కానీ వేసుకుంటే ఒక పొటాష్ వేసుకుంటా. ఇక డిసెంబర్ వరకు నాకు వాటర్ పెట్టుకుంటే బేఫికర్. ఇంకేమైనా జాగ్రత్తలు ఉంటాయి? ఏముండయి, మందు కొట్టే దానికి అయితే ఏం లేదు. దీనికి ఎంత పురుగు వచ్చినా ఆ పురుగు తిన్నా ఏం కాదు. మనకు తీగ ఎంత సైజ్ తక్కువ ఉంటే మాకు అంత దిగుబడి వస్తుంది కాబట్టి ఎంత తీగ సైజ్ తక్కువ ఉంటే అంత మంచిది. పురుగు తిన్నా ఏం ప్రాబ్లం లేదు దీనికి. ఇది
మనకు ఈ చిలకడ దుంప కందగండ గురించి ఇప్పుడు ఈ రైతు అనుభవాలు చూసినారు కదా, మీకు కూడా ఏదైనా ఉసుకే భూమి కనుక ఉంటే పావు ఎకరం అర్ధ ఎకరంలో కొద్దిలో స్టార్ట్ చేయండి. ఇందులో మనకు ఎందుకంటే పెట్టుబడి మందుల ఖర్చు ఎక్కువ ఉండదు, పెట్టుబడి ఎక్కువ ఉండదు కాబట్టి మనం లాస్ అయ్యే పరిస్థితి లేదు, దిగుబడి కూడా బాగానే వస్తుంది. ఇది వేస్తే మాత్రం ఎటువంటి లాస్ ఉండదు. మీ ఇంటి దగ్గర కానీ మీ పెరట్లో కానీ ఎక్కడైనా ఇంత భూమి ఉంటే ఒక 10 క్వింటల్ కానీ పావు ఎకరం అట్లుంటే మీరు వేసుకొని చూడండి. ఏదైనా మీకు దీని గురించి ఏమైనా తెలుసుకోవాలంటే ఈ రైతులు ఉంటారు, వీళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి నా దగ్గర. దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను అడిగినా ఈ రైతుల ఫోన్ నెంబర్ వీళ్ళని అడిగి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ఇది ఇంకొకటి చెప్పాలి, ఇది కందగడ్డ తీగ తయారు చేసుకోవాలంటే కొత్త రైతులు సొంతంగా మేమే తయారు చేసుకుంటాం. వీళ్ళు మా దాకా వచ్చే అవసరం లేదు. మార్కెట్ లో కందగడ్డ ఉంటది కదా, ఆ కందగడ్డ తీసుకొని మీ పెరడ్లో కానీ ఎక్కడైనా కానీ పచ్చి జాగ ఉన్న జాగల ఒక గడ్డ పెట్టండి. వారం రోజుల తర్వాత మొలకొస్తుంది, అదే తీగ పెరుగుతుంది. అదే తీగ పెరుగుతుంది. మీరు కందగడ్డ వెయ్యాలనుకుంటే జూలైలో కానీ జూన్ కానీ జూలైలో కానీ దాన్ని మనం విత్తనం లెక్క చిన్న ఇంటికాడ ఒక గుంట కానీ ఎంతో మనకు ఎంత పెట్టే ఆలోచన ఉంటుందో అంత ఆ తీగ ఒక ఫీట్ కోసుకుని మొక్కలు నాటాలి. మొక్కలు నాటినాక ఆ తీగ పెరుగుతుంది. అదే జూన్లో వేస్తే మనం ఆగస్టు వరకు తీగ పెంచుకోవాలి, యూరియా వేయాలి ఒక 2 సార్లు. తీగ ఎంత పెరిగితే అంత మంచిది. అప్పుడు ఆ తీగ విత్తనం కొరకు కాబట్టి ఇక ఆగస్టులో చిన్న చిన్న ఫీట్ ముక్కలు కోసుకొని పెట్టుకోవాలి. ఒక గడ్డ కానీ 2 గడ్డలు కానీ మనం ఎంత వేస్తే అంత ఎక్కువ పెట్టుకోవాలి. 1 కిలో పెడితే మీకు ఇప్పుడు ఈ గడ్డ మనకు ఫిబ్రవరిలో వెళ్తుంది, ఫిబ్రవరి తర్వాత దొరకదు మాకు గడ్డ, 1 నెల దొరుకుతుంది. అప్పుడే వేసుకొని పెరడ్లో కానీ ఎక్కడైనా కానీ పెట్టుకోవాలి. అదే గడ్డ మనం జూన్లో ఆ తీగ ఉంటుంది కదా కోసుకొని పెట్టుకుంటే మాకు విత్తనం తయారు చేసుకోవచ్చు. Thank you. Right.